ధర్మ సందేహాలు నాలుగు వైపుల ప్రహరీ ఎందుకు చూపించాలి నాలుగు వైపులా ప్రహరీ చూపించడం మూలంగా పక్కింటి వాడి వాసు దోషాలు మన మీద పెడకుండా ఉంటాయి చాలా అవసరం అది మనకి పక్కింటి వాడి వాసు దోషాలు మన మీద పెడితే మనకి గృహంలో గ్రోత్ ఆగిపోతుంది ఇది ప్రాక్టికల్ ఎట్లా ఆగిపోతుంది పక్కింటి వాడి గర్భం వసారా నియమాలు ఇవాడు లేవు కదండి ఒకవేళ మనం గర్భం వసార నియమం ప్రకారంగా కట్టుకున్నాం ఫస్ట్ వాడి పారులు మన పార్లు కలవవు వాడి ఇంటి గోడలు వచ్చి మన గర్భాన్ని చూస్తూ ఉంటాయి ఇక రెండో విషయం ఉంది నాలుగు వైపుల ప్రహరీగా ఉండడం మూలంగా పక్కింటి వాడి మన మనమే పడవు కాబట్టి ఈ ఫ్లోరింగ్ మనకంటే వాడు ఎత్తులో ఉన్నాడా మనకంటే వాడు పాలనలో ఉన్నాడా దక్షిణం వాడు మనకంటే పాలనలో ఉన్నాడు మనం దక్షిణమే ప్రహరీ కట్టాల ఆ ఇంటి స్థలం మీద హద్దు మీద కట్టేశాం అప్పుడు దాని మూలంగా ఆ పక్కింటి వాడి యొక్క పళ్ళం వాడి పళ్ళంలో ఉన్న దోషం మీద పడుతుంది ఇదే కాంపౌండ్ కనుక మీ సపరేట్గా ఉంటే వాడు ఆ కాంపౌండ్ కట్టుకున్నప్పటికీ మీ కాంపౌండ్ మీకు కనుక విడిగా సపరేట్గా ఉంటే అప్పుడు వాడు దక్షిణ పక్కన పళ్ళంలో ఉన్నటువంటి దోషం మీద పడదు ఒకవేళ మీ ఉత్తర పక్కన తూర్పు పక్కన బిల్డింగ్ కట్టారు మీకు తూర్పు ఉత్తరాల్లో కాంపౌండ్ లేదు వాళ్ళు ఒక ఐదు ఆరు అంతస్తులు కట్టేశారు మీరేమో ఒక అంతస్తులో ఉన్నారు అప్పుడు తూర్పు ఉత్తరాల్లో మీకు ప్రహరీ లేని సందర్భంగా పక్కింటి వాడి యొక్క ఆస్తి వ్యవహారాలు దానికి సంబంధించిన దోషాలు అవేమో గ్రోత్లో ఉంటాయి మీరేమో ఇక్కడ డౌన్లో ఉంటారు ఇక్కడ ఆగిపోతూ ఉంటుంది అయితే ఆ నాలుగు వైపుల ప్రహరీ కట్టడం మూలంగా ఈ తూర్పు వైపు వాడు కానీ ఉత్తరం వైపు కానీ ఎన్ని అంతస్తులు ఎత్తుకట్టినా సరే నీకు సంబంధం ఉండదు అలాగే దక్షిణం పక్కన వాడు కానీ పరమర పక్క వాడు కానీ పళ్ళంలో ఉన్నా సరే మనకు దోషం ఉండదు ఇంకా రెండో విషయం మనకి దక్షిణ పక్కన వాడు వాడు ఈ సమయంలో బావి చదువుకున్నాడు నీకేమైంది అది నీకు ఆగ్నేయమైంది నువ్వు కనుక ప్రహరీ కట్టుకుంటే ఆగ్నేయ దోషం నీ పడదు నీ వాస్తు కాంపౌండ్ వరకే లెక్క కాబట్టి ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి వాస్తు అనేది కాంపౌండ్ వరకే డాక్యుమెంట్లు ఉన్న దాని ప్రకారంగా వై గజాల స్థలం ఉంది నేను రెండు వందల గజాలకే డివైడ్ చేసి కాంపౌండ్ కట్టేసి ఇల్లు కట్టుకుంటాను రెండు వందల గజాలకే వాస్తు అంతే ఆ వై సంబంధం లేదు ఇలాగా మనం ప్రహరీలు కట్టుకోకపోతే పక్కింటి వాళ్ళ వాస్తు సంబంధంగా సంపులు పక్క వాళ్ళ టాయిలెట్ ట్యాంక్స్ పక్క వాళ్ళ యొక్క డ్రైన్సు పక్క వాళ్ళ యొక్క బోరింగ్లు బావులు ఇవన్నీ కూడా మన మీద బాగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఒకవాళ్ళ పక్కింటి వాడు వాళ్ళకి దక్షిణం పక్కన ఏదైనా పెద్ద పెద్ద చెట్లు వేసేసాడు అది మనకు ఉత్తరం అయింది మనం ఉత్తరం ప్రహరీ కట్టుకోవాలా మనకి ఆ చెట్ల యొక్క ప్రభావం కూడా వృక్షవేధ అంటారు మనం ఒక పెద్ద స్థలం తీసుకున్న నాలుగు రోజుల గజాలు మన ఇంటికుండా వాడు రెండు వందల గజాలు తీసుకున్నాడు వాడింటి మధ్యలో ఉన్నటువంటి ఆ రెండు రెండు వందల గజాల మధ్యలో ఉన్నటువంటి గోడ నీ ఇంటికి సర్ కరెక్ట్గా గర్భంలో పోటు అవుతూ ఉంటుంది ఎలాగ మరి దాన్ని తప్పించుకోవడం అందువల్ల నీకు నీ ప్రహరీ నాలుగు కోణాల్లో కట్టేస్తే కనుక వాస్తు సంబంధమైన దోషాలను కూడా పోతూ ఉంటాయి సహజంగా చాలామందికి ఒక నైరుతి కొసలాగా పెరగడం వాయువ్యం కొసలాగా పెరగడం జరుగుతూ ఉంటాయి వాటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది లేకపోతే వాడికి ఏదో కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఇంట్లో కోరట్లా అప్పుడు కూడా అసలు వాస్తు శాస్త్రం చదురస్రం లేదా చతురస్రంగా కాంపౌండ్లు కట్టుకోమంది ఏంటి కాబట్టి చదురస్రం లేక చతురస్రంలో కాంపౌండ్ కట్టేసేసి ఆ మిగిలిన బిట్టు మొత్తానికి కూడా సపరేట్ కాంపౌండ్ కనుక వేసేసి అందులో నీకు కావాల్సినటువంటి వేరే నిర్మాణాలు చేసుకుంటే ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం వస్తుంది అందువల్ల నాలుగు వైపుల ప్రహరీ మూలంగా చాలా లాభాలు ఉన్నాయి ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి